ఇదేంటండి ఈ క్రేజ్ ఏంటండి బాబు? లియోకి నర్తకి థియేటర్ లో గాంధీనగర్ కర్ణాటక మెజెస్టిక్ థియేటర్ ఉంటుంది, ఈ క్రేజ్ ఏంటండి బాబు? విట్రల్లీ వావోయ్ హౌస్ ఫుల్ లో ఈ క్రేజ్ తట్టుకోలేమండి బాబు. తర్వాత గోస్ట్ అనే మూవీ కూడా రిలీజ్ అయింది శివరాజ్ కుమార్ గారిది, శివన్న అంటాము అక్కడ ఉన్నారు కానీ ఇది మాత్రం బాబోయ్ లియో క్రేజ్ తెలుగు. ఏంటండి బాబు ఇది క్రేజ్ లియోకి? బాబోయ్ ఆల్మోస్ట్ ఫుల్ ఉన్నారు, రియల్ రియల్ క్రేజ్ ఇది లియో తెలుగు. చూసారా ఎట్లా చూస్తున్నారు, ఇంకా స్టార్ట్ కూడా కాలే. ఫ్రెండ్స్ ఇప్పుడే అయిపోయింది మూవీ, లైటింగ్ ఎక్కువగా ఉంది, ఏం రాశారు చూడండి, లియో కీప్ కామ్ అండ్ ఫేస్ ద డెవిల్. ఫైనల్ గా నేను నా పర్సనల్ ఒపీనియన్ పరంగా చెప్పాలంటే నాకైతే నచ్చిందండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సి ఏ సినిమా నా సినిమా రకంగా చూస్తే లోకేష్ కనకరాజ్ బాగానే రాస్తున్నాడు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంత తక్కువ అనిపిస్తుంది, కానీ మనం సినిమాని ఇన్డెప్త్ కాకుండా న్యాచురల్ ఫైట్స్, ఎక్సలెంట్ సీక్వెన్సెస్, మంచి లొకేషన్ ఇవి చూసుకుంటే లోకేష్ కనకరాజ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. ఈ లియోలో ఎల్సీ ఉంటుందా అంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ ఉంటుందా లేదా అని పక్కన పెడితే ఒక్కటి చెప్తాను చూడండి, సినిమాని సినిమా పరంగా చూడండి, ఆటోమేటిక్గా ఎల్సీ ఉందా లేదా మీకు చూస్తే అర్థమవుతుంది. ఆ కనెక్షన్స్ అన్ని మనోడు అన్ని కలుపుకొని నెక్స్ట్ మూవీలో ఖచ్చితంగా తీస్తాడు. డిజాస్టర్ బాగలేదని టాక్ బయట కొంతమంది స్ప్రెడ్ చేస్తారేమో, కానీ ఒకసారి చూడండి, ఎందుకంటే లోకేష్ కనకరాజ్ సినిమాలన్నీ స్లోగా ఎక్కుతాయి, స్లో పాయిజన్ లాగా. ఇంకా చెప్పాలంటే క్యారెక్టర్ పరంగా మనకి ఇంకా ఎవరు కనిపించరు, ఒక్క లియో మన విజయ్, తలపతి విజయ్ తప్ప మిగతా వాళ్ళందరూ కొంత తక్కువ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే మనోడే మొత్తం డామినేట్ చేసేస్తాడు. సంజయ్ దత్ కానీ, అర్జున్ కానీ, వీళ్ళందరికీ కూడా త్రిష కానీ, వీళ్ళందరూ క్యారెక్టర్లు ఉన్నా కూడా మనకి అదే విజయ్ దాని ముందర డామినేట్ అయిపోతుంది. ముఖ్యంగా చెప్తున్నాను కదా, ఫైట్ సీక్వెన్సెస్ చాలా చాలా బాగా నీట్ గా చూసుకుంటారు. నాకైతే క్లియర్ గా చెప్తున్నాను నచ్చిందండి, ఇట్స్ అ పర్సనల్ ఒపీనియన్, ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్, మళ్ళీ చెప్తున్నాను. అదేంటి బా ఒక సినిమా కథ చెప్తా ఒక సినిమా చెప్తా అంటే నేను అదే చెప్తున్నాను, టెక్నికల్ డిపార్ట్మెంట్ తప్పు లేదు. రైటింగ్ లో అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలని లేదు, అన్ని సినిమాలు డిజాస్టర్ అవ్వాలని లేదు, ఒక్కసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ మనకి ఇవ్వాల్సిన హైప్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం సినిమాని ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా పైరసీలో చూడకండి తలపతి విజయ్ లియో సినిమాని, వెళ్ళండి, ఎల్సీయూ ఉందా లేదా ఇంకా పక్కన పెట్టండి, ముందు ఆలోచన నుంచి తీసేసి సినిమా ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అది సపరేట్ చూసుకోవడం తప్ప, ఎల్సీ ఉంటుంది లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ ఏదో కలుపుకుంటారనే టైప్ లో మాత్రం అనుకోవద్దండి, సినిమా చూడండి ఫస్ట్, తర్వాత డిసైడ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.